వెల్కమ్ టు బిగ్ టీవీ. మానవత్వంతో స్పందించి పెట్టిన ఒక ఎఫ్బి పోస్టు ఒక జీవితాన్ని ఛిద్రం చేసింది. ఉన్న ఊరు నుంచే కాదు, ఆ రాష్ట్రం నుంచి దూరం చేసింది. ఈ వార్త వినగానే మనకి గుర్తొచ్చే ఏకైక పేరు రంగనాయకం గారు. మనతో రంగనాయకం గారు ఉన్నారు. రంగనాయకం గారు నమస్తే. నమస్తే అండి. అంటే విశాఖ పాలిమార్లో ఒక పెద్ద ఘటన, దాదాపు 12 మంది వరకు ఆ రోజున చనిపోయారు, 100ల మంది క్షతగాత్రులయ్యారు, అపస్మారక స్థితికి చేరుకున్నారు. అలాంటి పోస్ట్ దానిపైన, ఘటనపైన మీరు స్పందించి ఇచ్చిన 12 ప్రశ్నలు ఎందుకు అంత కలకలం రేపాయి? అది ఎందుకని అలా వాళ్ళు ఫీల్ అయ్యారో నాకైతే అర్థం కాదండి. అది మామూలుగా ఎవరైనా జనరల్గా ఒక ప్రజలకు వచ్చే అనుమానాలే అవన్నీ. అది అందరికీ వచ్చిన అనుమానాలే. ఒక ఫ్రెండ్ పెట్టిన పోస్ట్ని నేను షేర్ చేశాను, నాకు చాలా నచ్చింది ఆ పోస్ట్. అవును, అడగాల్సిన ప్రశ్నలు, తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రజల గురించి ఆలోచించాల్సిన విషయాలు అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. అది తీసుకున్న తర్వాత మొత్తం టార్గెట్ నన్నే చేశారు. అది వారికే తెలియాలండి ఎందుకు చేశారు అనేది. ఇన్స్టెడ్ ఆయన ఆన్సర్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది దానికి. మీరు 12 ప్రశ్నలని మీరు పెట్టింది కాదు, ఎవరో పెట్టిన దాన్ని మీరు ఫార్వర్డ్ చేశారు. అవును, ఫార్వర్డ్ చేశాను. దే ఆర్ జస్ట్ అండ్ రీజనబుల్గా ఉన్నాయి, రీజనబుల్ క్వశ్చన్స్ అని అనిపించింది నాకు. అనిపించి షేర్ చేశాను అన్నమాట. అంటే నిజంగా అంత అభ్యంతరకరంగా ప్రభుత్వం వ్యక్తిని టార్గెట్ చేసి ఆమె జీవితాన్ని కావచ్చు, ఆ వ్యాపార వ్యవస్థను కావచ్చు, ఆ ఊరు కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉంచకుండా చేసేంత ఘాటైన ఏమైనా ఉన్నాయా అసలు? నాకు తెలిసి ఉండదండి అసలు. అది ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అంటే, నేను ఎలా దాన్ని అడగటానికి అర్హత ఉంది అని అనుకున్నానంటే, ఇంతకుముందు గవర్నమెంట్లో ప్రతి చిన్న విషయానికి ఏం జరిగినా కూడా ఒక ప్రెస్ మీట్ చెప్పి ప్రజలకు చెప్పేవారు. మంచి జరిగినా, చెడు జరిగినా, ఏదైనా టూర్ వెళ్ళినా, వచ్చినా, చేసినా చంద్రబాబు నాయుడు గారు. ఆ రీతిలోనే మనకే ఆన్సర్స్ వస్తాయనే ఉద్దేశంతో పెట్టానన్నమాట. దాంట్లో నేనేదో వాళ్ళని టార్గెట్ చేయాలి, అదంతా నాకు బ్యాడ్ ఉద్దేశం అయితే ఏం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేశా సమాధానాలు వస్తాయి చక్కగాను అని చెప్పని అనుకున్నాను. రంగనాయకం గారు, అనేక ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనలో పాలిమర్ ఘటన కూడా ఒకటి. ఒక గ్యాస్ లీకేజ్ లాంటిది, అందులో స్టెరిన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు అంత లింక్ ఏర్పడడానికి ఏమైనా అంతకుముందు గతంలో జరిగిన ఘటనలు ఏమైనా కారణమయ్యాయి? భోపాల్ గ్యాస్ ప్రమాదం అండి, అది పెద్ద ప్రమాదం. అది అసలు మన దేశంలోనే గుర్తుండిపోయింది. అసలు ఎంతమందో దానిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక ఫారిన్ కంట్రీది ఆ గ్యాస్ ఇదంతా అనమాట. ఆయన్ని కూడా జైలు శిక్ష పడింది ఆ కంపెనీ డైరెక్టర్కి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉండిందంటే, ఈరోజు కూడా స్టిల్ వాళ్ళ జీన్స్ ఎలా దెబ్బతినిపోయినాయంటే, పిల్లలు ఇంకా డిఫెక్టివ్గా పుట్టే పిల్లలు ఉన్నారండి, అక్కడ డిఫెక్ట్స్తో పుడుతున్నారు. ఈ ఏంటంటే ప్రమాదకరమైన వాయువులు, వీటిని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేసుకుంటూ, కోవిడ్ టైంలో కంటిన్యూస్గా మూసేసో దేనికో దాన్ని తెరిచారు. గ్యాసు ప్రొడక్షన్ ఆపి ఎందుకనక కట్టేశారు. అది ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. అందువల్ల ఏంటంటే వాళ్ళ మీద అది గవర్నమెంటు దాన్ని టేకప్ చేసి ఎందుకని ఏంటి అని వెరిఫై చేసి ఉంటే ప్రజలందరూ సంతోషించేవారని నా ఉద్దేశం. ఎందుకంటే మా గవర్నమెంట్, మా ప్రభుత్వం మమ్మల్ని ఇంత కేర్ చేసుకుంది, మా గురించి ఇంత ఆలోచించింది అనే ఇది ప్రజలకు కలుగుతుందండి. అందుకనే అనుకున్నాను, నేను చాలా జనరల్గా థింక్ చేశాను. నేను ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎవరినో దాన్ని చేయాలని చెప్పి అనుకోలేదు. ఏం జరిగింది 2020వ సంవత్సరం ఆ రోజున పెట్టిన తర్వాత ఏం జరిగింది ఆ రోజున? ఆ రోజు పెట్టిన తర్వాత ఐ థింక్ ఒక వీక్కో ఏమో వచ్చారండి, 1 వీక్కో ఏమో వచ్చారు. వచ్చి సాయంత్రం పూట ఇదే టైంలో వచ్చారు. వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి అన్నారు. అర్థం కాలేదు ఎందుకు సార్ అన్న. అంటే కోవిడ్ టైం యాక్చువల్గా అది. అంటే ఇట్లా మీరు పోస్టు పెట్టారు, దాని మీద గవర్నమెంటు రాజద్రోహం ఏదో సంథింగ్ ఏదో కేసు అది పెట్టారు అని చెప్పి. అంటే నాకు అర్థం కాల, సరే కూర్చోమని చెప్పి అంతా ఇది చేసిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ కేసు అండి అని. నేనేం తప్పు చేయలేదండి అందులోనూ. నేను తప్పు చేశానని ఇవాళ కూడా నేను అనుకోవట్లేదు. ఈ పూటకి మీరు వచ్చి నుంచున్నా కూడా దానికి ఏదో నేను భయపడిపోయి నేను తప్పు చేశానని మాత్రం నేను ఒప్పుకోను సార్ అని చెప్పి. అంటే యాక్చువల్గా మీకు ఈ కేసులో
పాస్పోర్ట్ లైజీ చేసి మిమ్మల్ని చేయొచ్చు కానీ పెద్దవారు అని చెప్పి ఒక 7.5 సంవత్సరాల జైలు శిక్ష పడే ఇదో ఏదో సంథింగ్ ఏదో చెప్పారండి. నాకు ఆ ఇంపాక్ట్ గుర్తు కూడా లేదు అసలు. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళట్లేదు, కానీ మీరు 21వ తారీఖున వచ్చి సిఐడి ఆఫీస్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి, మీరు హాజరవ్వాలి, విచారణకు హాజరవ్వాలి. విచారణకు హాజరయ్యే లోపలే ఇక ఆ రోజు రాత్రి వాళ్ళు 9 అయింది, వాళ్ళు అన్నీ నాతో మాట్లాడి అన్నీ చేసి వెళ్ళేటప్పుడు ఈ టైం నుంచి రాత్రి 9 అయింది. నేను చెప్పా సార్ ఇది మీరు ప్రెస్కి ఇవ్వకండి సార్, దయచేసి ప్రెస్కి ఇస్తే అదేంటంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది నాకు అనిపిస్తుంది మనసులోను, ఇవ్వకుండా అయ్యా బలెవరే ఎందుకు ఇవ్వకుండా ఉంటాం, మీరు భయపడుతున్నట్టున్నారు తప్పు చేసినందుకు అని చెప్పి వెళ్ళిపోయి ఇమీడియట్గా ప్రెస్ రిలీజ్ చేశారండి. నేనైతే ఎవరికి ఫోన్ చేయటం కానీ ఎవరినైనా సహాయం అడగటం కానీ ఏం చేయలే. మన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అని అదే ఆలోచించుకుంటున్నా. ఒక దావానలలాగా వ్యాపించిపోయింది అసలు, వ్యాపించిపోయి ఇక అసలు ఎన్ని ఫోన్ కాల్స్ అంటే వందలు అసలు ఆగట్లే నా ఫోన్, అయితే నా ఫోను మా అబ్బాయి ఫోను ఇవన్నీ ఆగట్లే. ఫోన్ చేసి తర్వాత ఇక అందరూ ఏంటి ఏం జరిగింది ఏంటి ఏం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ, అమ్మ మీరేం భయపడవాకండి మీరు చేసింది మంచి పనే అని చెప్పి అందరూ ధైర్యం చెప్పారండి. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారు, చాలామంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పి మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కాస్త జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారండి. తర్వాత సిఐడి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు పార్టీ రిలేటెడ్గా ఏమన్నా ఉందా అనేది నన్ను చాలా అడిగారండి, మీకు పార్టీకి ఏమన్నా సంబంధమా, ఈ పోస్టు మీరు ఎందుకు పెట్టారు, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి. అంటే పార్టీ అయితే ఏం లేదండి, నాకు కొంచెం చదువుకున్నాను నేను, ఆ చదువుకున్న దీంట్లో కొంచెం ఆలోచన కలిగింది నాకు. నాకు అప్పట్లో ఆ భోపాల్ గ్యాస్ది ఇది వచ్చి నన్ను ఎవరు, నేనెప్పుడు పార్టీ ఆఫీసులకు వెళ్ళటం, పార్టీ సభలకు వెళ్తాం వీటిలన్నిటికీ నాకు అసలు అలవాట్లేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడాను, ఎవరిని చూడలేదు కూడా, ఫిజికల్గా ఎవరిని చూడలేదు నేను ఇంతవరకు అని చెప్పి నన్ను ఉంటే తర్వాత ఇక రాయించుకొని చేసి ఎంతసేపటికి ఇదే ఇంట్రాగేషన్ మీకే మీరు ఎవరి ప్రెషర్తో పెట్టారు అనేది నన్ను చేశారు. నన్ను ఎవరు ప్రెషర్ చేయలేదండి, నా అంతటి నేను పెట్టాను అని చెప్పి తర్వాత బయట గోల ఎక్కువయ్యేటప్పటికి స్టేట్మెంట్ రాయించుకుని సంతకం పెట్టించుకుని పంపించేశారు. అంటే మీరు ఫార్వర్డ్ చేసిన వాళ్ళని ఏమైనా విచారణ చేయలేదండి? ఇంకొక అతను ఉన్నాడండి రఘునాథ్ మల్లాది అని, ఆయన ఉన్నారు, ఆయన కూడా ఇచ్చారు. తర్వాత ఆయనకి నాకు కనెక్ట్ కాలేదండి, ఆయనని విచారించారనమాట. విచారించిన తర్వాత ఇక మా గురించి ఏమీ తెలియలేదండి, విషయాలు అయితే ఏం తెలియదు, తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. చాలా ఎట్లా అంటే అబ్రాడ్కి వెళ్ళిపోయింది, అసలు చాలామంది అడిగారు, ఇంకా చుట్టాలు బంధువులు ఆల్ ఓవర్ ఇండియా అండి, నేషనల్ వీళ్ళు కూడా అడిగారనమాట. దీంట్లో ఏమైనా మీకు పరిణామాలు కనుక జరిగితే మాకు ఎమ్మటే ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అడిగారు, వచ్చి ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళి సరే చెప్తానన్నాను. తర్వాత నన్ను ఆ తర్వాత కదిలించలా అట్లాగా ఉండిపోయింది అనమాట అది. ఇలాగ అదే సమయంలోన మీ పైన తెలుగుదేశం పార్టీలో మీ వెనకుండి ఇంత పెద్ద పోస్టు పెట్టించారండి, లేదా తెలుగుదేశం పార్టీలో మీరు ఒక క్రియాశీలకంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, మీతో చాలా సంబంధాలు కలిగి ఉన్నారండి, అనేక ప్రచారాలు జరిగాయి. అవునండి, పార్టీకి మీకు అసలు ఎలాంటి సంబంధం లేదండి? అసలు నేను ఒకటేనండి, నేను ఎప్పుడు కూడా అంత డెప్త్కి వెళ్ళి ఆలోచించలే. నాకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచి గౌరవం. ఆయన మొదటి నుంచి ఆయన నేను అబ్జర్వ్ చేసేటప్పుడు మా ఇంట్లో ఏంటంటే డైరెక్ట్గా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తే ఊరుకునేంత ఇది మా వారికి వీళ్ళకి ఉండేది కాదు. అందుకని నేను ఎంతసేపు న్యూస్ పేపర్ చదివేదాన్ని, ఓ టీవీ చూసేదాన్ని, న్యూస్ వినేదాన్ని, ఇంతకు తప్పితే నేనేదో డైరెక్ట్గా పాలిటిక్స్కి ఇన్వాల్వ్ అవ్వాలా, అప్పుడు మా వారు కూడా చనిపోయారు, ఖాళీగా ఉండేదాన్ని. అందుకని ఫేస్బుక్ అలవాటు అయిందనమాట. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ అండి. ఆయన ఉన్నంతకాలం వ్యాపారాలు కూడానండి బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఎంత బాగా జరిగినాయి అంటే, ఆయన వచ్చి బైఫర్కేషన్ అప్పుడు మాకు గుంటూరులో రోజుకి 9 గంటలకు పవర్ కట్ ఉండేదండి. ఆ హోటల్స్ జనరేటర్లు వేసి ఆడించుకొని చేసే అంత ఇది లేదు, వ్యాపారాలన్నీ తగ్గిపోయినాయండి, ఫ్లోటింగ్ లేదు, ఒక రకమైన దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది గుంటూరు. మరీ అసలు గుంటూరుకి అయితే అసలు లైఫ్ లేదనిపించేటట్టు అయిపోయింది అనమాట. ఆ పరిస్థితుల్లో వీరు వచ్చాక అమరావతి ఎప్పుడైతే ఆయన ప్రకటించారో రాజధాని అని,
ఇంకా విపరీతమైన ఫ్లోటింగ్ అండి. అద్దెలు పెరిగిపోయినాయి, ఫ్లోటింగ్ పెరిగిపోయింది, వ్యాపారాలు బాగున్నాయి, కళకళలాటం మొదలుపెట్టింది అనమాట. ఇక నాకు ఊపిరి తిరిగింది అప్పుడు. అప్పటికి నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. నేను ఊపిరి తిరిగి చాలా ఆనందం వేసింది. అబ్బాయి మనకి ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఇంకా అందరం బాగుంటాము, అందరి వ్యాపారాలు బాగుంటాయి అని చెప్పి ఎంతో ఆనందించానండి. ఆ 2019లో ఇంకా వన్స్ ఆ రిజల్ట్ రాగానే ఎవ్రీథింగ్ క్యాన్సిల్డ్, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అమరావతి ఆగిపోయింది, ఇసుక ఆగిపోయింది. ఇసుక ఎప్పుడైతే ఆగిపోయిందో ఇసుకకు సంబంధించి దాదాపు చాలా నిర్మాణంలో రంగంలో చాలామంది ఉంటారండి, దాదాపు 15-20 మంది దాకా ఉంటారు వ్యవస్థలు. అందులో వాళ్ళందరికీ నోటికడిపోయింది. అట్లా రంగనాయక్ గారు ఎక్కడ గుంటూరు, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ శంకర విలాసు? ఇక నేను ఉండలేకపోయాను సార్. అదేంటంటే అలసైపోతాం సార్. ఒక్కసారి ఎప్పుడైతే వీక్ అయిపోతుందో పొజిషన్, అన్ని విధాలు అలసైపోతాం. ఎవరికి కావాల్సిన పని వాళ్ళు చేసేసుకుంటారు. అలా జరిగిందనమాట. నేను ఎవరిని తప్పుపట్టాను సార్. ఇదేంటంటే నా ఫేట్ ఏంటంటే నాకు అలాగా జరగాలని ఉందని నేను అనుకుంటున్నాను. అంటే వ్యాపారం దెబ్బతిందండి. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. అంటే వ్యాపారం దెబ్బతింటాం కదా సార్. నాకు కొంచెం కొన్ని లయబిలిటీస్ ఉన్నాయి. ఇక అందులో ఏంటంటే వాళ్ళు సెటిల్మెంట్లకి వెళ్ళారు. వెళ్తే ఇక చేసిన వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ మెంబర్స్ అన్నమాట. వాళ్ళంతా కూడా నన్ను చాలా ఒత్తిడి చేసి తీసుకున్నారు. అసలు ఎట్లా అంటే ఆ కరోనా పీరియడ్లో ఒక ఆటో దొరికేది కాదు, ఒక ఇది దొరికేది కాదు. రోడ్డు మీద రావటం, నడవటం, వెళ్ళటం, అసలు మొత్తం అంతా డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి వాళ్ళే దగ్గరుండి చేయించేసి సంతకాలు పెట్టి చేసుకున్నారు. నాకు 10% వాటాగా ఇచ్చానమాట. చాలా జరిగింది సార్. అదే ఇంకా మీ చేతిలో లేదు శంకర విలాస్? లేదండి. నాకు లోపలికి వెళ్ళటానికి కూడా నాకు అవకాశం లేదు. ఇంకా వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవటమే. సరే ఇక ఆ పరిస్థితుల్లో ఏమైందంటే నేను ఇంకో చోట పట్టాపురంలో ఒక చోట ప్లేస్ తీసుకుని పెట్టి అది కూడా నాకు ఎలా అంటే కొంచెం ఫ్రెండ్స్ సహాయం చేశారు. నెక్స్ట్ లోకేష్ సహాయం చేశాడండి. అంతకుముందు ఇంకోటి ITC అని ఉందండి మా అక్కడ ట్రంక్ రోడ్ మీద. ITC ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ తీసుకున్నాం. ఆ రెస్టారెంట్ దగ్గర కూడా మేము మోసపోయాం. మమ్మల్ని తీసుకోమని చెప్పి తర్వాత హీ డిసీవ్డ్ అస్. అక్కడ ఇప్పటికీ శంకర విలాస్ అని ఉంది కానీ బట్ ది క్లోజ్డ్ ఇట్. అదే వాళ్ళు రన్ చేయలేక ఆపేశారు. తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో నేను తీసుకొని పెట్టిన తర్వాత అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి నేనున్నాను అక్కడ అని తెలిసి. అసలు మేడం గారు పెట్టారు ఇక్కడ. ఇదేంటి మేడం గారు ఇక్కడికి వచ్చారండి శంకర విలాస్ మేడం గారిని? అసలు ఎటువంటి బిజినెస్ అంటే రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయేదనమాట. అంత బిజినెస్ జరిగేదనమాట. అందరు ఆశ్చర్యపోయేవారు. ఆ టైంలో మళ్ళీ నా మీద ట్రేడ్ లైసెన్స్ ఇవ్వకుండా ట్రేడ్ లైసెన్స్కి అప్లై చేశాను. అన్ని లైసెన్సులు వచ్చాయి కానీ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలి. పక్కళ్ళు ఒప్పుకోవట్లేదండి. అందుకని మేమేమో వాళ్ళు CMO దాకా పెట్టారు. CMO నుంచి ఒత్తిడి వస్తుంది, మాకు మేయర్ గారి నుంచి ఒత్తిడి వస్తూ ఉంది, మీరు తీసేయాల్సిందే, ఆపేయాల్సిందే, సీజ్ చేశారు. హోటల్ రన్నింగ్ హోటల్ని సీజ్ చేసేసారు. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను అప్లై చేసుకొని ఇది చేసిన తర్వాత కరెక్ట్గా 4 నెలల పాటు ఇవ్వలేదు సార్. నేను తీసుకున్నదే 11 మంత్స్ అగ్రిమెంట్. అది 11 మంత్స్ అగ్రిమెంట్లో నేను నడిపింది ఒక 2 నెలలేమో సరిగ్గా నడిపానేమో. తర్వాత మూతపడింది, 4 నెలలు మూసేసారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అని. ఇంకా ఏముంది సార్, నన్ను నేను అన్నేళ్ళు సర్వీస్ చేశాను. 40 ఏళ్ళ సర్వీస్ నాది ఉంది అక్కడ హోటల్స్లోనే. నేను పెళ్ళై వెళ్ళేటప్పటికి 50 ఏళ్ళు అక్కడ. నేను చదువుకుంది కూడా విమెన్స్ కాలేజీలో అండి, గుంటూరులో. 52 ఏళ్ళు యాక్చువల్గా, 70లో చేరాను విమెన్స్ కాలేజీలో. పెళ్ళి ఎమ్మటే అయిపోయింది డిగ్రీ అవ్వగానే. అంత అద్దెలో నా వెనకాల అమ్మ మేము ఉన్నాము, మేము మాట్లాడతాము, మీరేమిదో ఒకండి, ఒక ఎమికబుల్గా వెళ్దరు కానీ మేము మీకు ఏ ఇది లేదు. అందరూ కూడా వదిలేశారు. ఎంత అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా వదిలేశారు, లిటరల్గా వదిలేశారు. మాతో చెప్పలేదే, మాతో చెప్పలేదే అని అంటారు. తర్వాత మాతో చెప్పలేదే, నా సఫరింగ్ మీరు చూస్తున్నారు, ఎందుకు సఫర్ అవుతున్నానో చూస్తున్నారు. చూసి కూడా ఎవరికైనా చెప్పుకునేందుకు కూడా వీల్లేకపోయింది సార్. చాలా మానసిక దీంట్లో వచ్చేసాను అనమాట. అక్కడి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉంటే మనసు పనిచేస్తుంది సార్. నాకు ఉన్నదే కాస్త మెదడు, అదే నా ఆస్తి. దీని మీద ఇక్కడికి వచ్చాక కాస్త రిలాక్స్ అయ్యి ఏం చేయాలి ఫ్యూచర్లో ఏం చేయాలి అని చెప్పి
అనుకుంటా కూర్చున్నారు. నాకేంటంటే మా బాబు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద పాప నీట్ రాసింది, చిన్న పాప అప్పటికి నేను వచ్చేటప్పటికి జూనియర్ ఇంటర్ అయిపోయింది, సీనియర్లోకి ఎంటర్ అయింది, అది ఐఐటి జేఈకి ట్రై చేస్తూ ఉంది. వాళ్ళిద్దరు భవిష్యత్తు ఏమవుతుందా అని అదొక్కటి బాగా దిగులుగా ఉందండి నాకు. వాళ్ళ చదువులు, వాళ్ళ మంచి చెడు అంతా కొంచెం ట్రాక్ అయిపోతే లైఫ్ మళ్ళీ వాళ్ళు బాగుంటారు. నాకు ఈ వయసులో నాకు సంతోషంగా ఉంటుందండి. అంటే గుంటూరు తెలిసిన ప్రతి ఒక్కరికి రాడిపేటలో శంకర విలాసు తెలిసే విషయం అది. అలాంటి 75 ఏళ్ల చరిత్ర కలిగిన శంకర విలాసం వదులుకొని వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఎట్లా అంటేనండి, నేను ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ అక్కడ ఉండిపోయింది. నా శరీరం వచ్చింది కానీ ఇక్కడికి నా మనసంతా అక్కడే ఉంది సార్. కొన్నాళ్ళ పాటు చాలా బెంగపెట్టుకున్నాను. పొద్దున్న లేస్తే నాది అనుకునేది ఏమీ లేకుండా అయిపోయింది గుంటూరు అని చెప్పి చాలా బాధ వేసింది. చాలా రోజులు నాకు మెంటల్గా నేను చాలా దెబ్బతినేదాన్ని, అది చాలా గట్టి చేసుకున్నాను అనమాట. అసలు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు అయితే సూసైడ్ చేసుకోవాలి. నేను ఒక్కొక్క రోజు నా అవసరాలు కూడా ఇబ్బంది పడ్డేదాన్ని అనమాట. ఆ టైంలో మా పాపకి ఇదంతా నేను చెప్పలేదండి. తను అమెరికాలో డాక్టర్, తను తెలిసి బాగా బాధపడింది. ఎంతమ్మా ఎంత జరిగితే నువ్వు అసలు నాకు ఏం చెప్పలేదు అని చెప్పి, నౌ షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అస్, తను ఏం పర్వాలేదు నేను ఉన్నాను అని చెప్పి ఇక ప్రస్తుతం జరుగుతూ ఉంది నా లైఫ్. నేను 10 మందికి అన్నం పెట్టాను, ఎంతోమందికి వెల్ఫేర్ చేశాను, చాలామందిని చూశాను, చివరికి నేను ఇలా అయిపోతానని అనుకోలేదు. అమ్మ మీరు ఒక మాట చెప్పారు, రంగనాయకం గారు అమ్మ అమ్మ అంటున్నవాళ్ళు, మీరు 10 మందికి పెట్టిన వాళ్ళు అంటే ఒక పెద్ద విలాసం నడుపుతున్నవాళ్ళు. ఆ టైంలో బయట ప్రజలు పక్కన పెడితే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ సహాయం పొందిన వాళ్ళు, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఒక్కరు కూడా రానప్పుడు ఏమనిపించింది? లేదండి, బంధువులు మాత్రం నన్ను వెనకండి వాళ్ళే ఆదుకున్నారు సార్. సమస్య ఏంటంటే భోజనం గురించే కదా సమస్య సార్, నాకు చాలా సమస్యలు ఇబ్బందులు ఉన్న దీంట్లో వాళ్ళు వెనకాల నా వెనకాల ఉండి ఇప్పటికే ఆదుకుంటున్నారు వాళ్ళు. నా సిస్టర్స్ అందరూ కూడా, నా సిబ్లింగ్స్ మాత్రం ఎవరికి ఉండరు, అంత మంచి సిబ్లింగ్స్ వాళ్ళు, నా సిస్టర్స్ కానీ నా బ్రదర్ కానీ వీళ్ళందరూ కూడా ఆదుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఎంతకాలం వాళ్ళ మీద ఆధారపడి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోగలం. ఆ టైంలో ఇక ప్రతిసారి వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడాలి, నాకు ఈ సమస్య వచ్చింది, దీనికి అంత కావాలి, దానికి అంత కావాలంటే అది ఎన్నాళ్ళు భరిస్తారు? అది బాగుండదు కదా. ఐ హ్యావ్ టు లివ్ ఆన్ మై సెల్ఫ్, మా బాబుకి సర్వైవల్కి మళ్ళీ నిలబెట్టుకోవాలి సార్. అది అంటే ఒక దశలో మీరు చెప్తున్నారు మిమ్మల్ని పలకరించాలంటేనే భయపడి, చుట్టూతా ఉన్న వాళ్ళు కానీ ఇదివరకు ఇంటిమేట్గా తిరిగిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఎట్లా అంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏదో ఒకటి పని ఉంటుంది. నాతో వాళ్ళు చాలా క్లోజ్ అని తెలుసుకున్నారనుకోండి, ఏమోలే ఈవిడికి మనకి క్లోజ్గా ఉన్నామంటే మనల్ని ఏమన్నా అంటారేమో వీళ్ళు వచ్చి, మన మీద ఏమన్నా అవుతుందేమో అని చెప్పి చాలామంది నాకు నా సర్కిల్ అంతా తగ్గిపోయింది, నా చుట్టూతా ఆ ఇదంతా తగ్గిపోయింది. ఇలాగ ఆ సమయంలో మీ పైన కులముద్ర వేశారు, ఇంతకీ ఎవరు రంగనాయకమ్మ ఎవరు అసలు? ఈ రంగనాయకమ్మ అనే పేర్లో ఉన్న ఈ కమ్మ అనేది బాగా కొట్టింది సార్. ఎలా అంటే నాకు తర్వాత తెలిసిందనమాట, మీ కులం గురించి కూడా వెరిఫికేషన్ వచ్చిందమ్మ, కమ్మ అని చెప్పారు. అందుకని ఫస్ట్ అందుకనే మీరు అది సెంటర్లో ఉన్నారు, పెద్ద వ్యాపారం చేస్తున్నారు, అందుకని టార్గెట్ చేశారు మిమ్మల్ని అని చెప్పాను. అది ఏ నేరం అండి, ఎవరన్నా చంపానా పొడిచానా ఏదన్నా? మీది ఇంటర్ కాస్ట్ అనుకుంటా కదా. ఏమండి? మీది ప్రాంతాలు వేరే వివాహం అనుకుంటా మీది? అది మా ఫాదర్ ఇల్లా కేరళ నుంచి వచ్చారు సార్. కేరళ నుంచి వచ్చారు. హీస్ ద ఓన్లీ పర్సన్ కేరళైట్ అనమాట. కేరళ నుంచి వచ్చారండి. అది ఆయన వచ్చి అప్పటికి ఇప్పటికి ఒక 80 ఏళ్ళు అవుతుంది. కాకపోతే ఆయన నా పెళ్ళైన తర్వాత 92లో చనిపోయారు మామయ్య గారు. ఆయన లెగసీ కంటిన్యూ చేస్తున్నాం అందరం. అంటే ఆయన పెట్టింది శంకర విలాస్, శంకర్ గారు ఆయన, శంకర్ అంటే ఆయనండి, శంకర్ విలాస్ అని ఆయన పేరు మీదేనండి. ఆ లెగసీ మెయింటైన్ చేయాలని నేను చాలా తాపత్రయపడ్డాను సార్. నా చేతుల్లో పాడైపోయిందని బాగా దిగులుగా ఉంటుంది ఆ రోజు నాకు. ఇలాగ మెడిసిన్ చేసి వైద్యురాలు కావాల్సిన రంగనాయకమ్మ గారు ఈ ఫీల్డ్లోకి ఎలాగొచ్చారు అసలు? ఈ హోటల్ ఫీల్డ్ అంటే అప్పట్లో మా పేరెంట్స్ పరిస్థితి ఎట్లా అంటే మెడిసిన్ చదివించేంత ఇది లేదు సార్. అందుకని నేనేం చేశానంటే అసలు యాక్చువల్గా మెడిసిన్ చదువుదామనే గుంటూరు వచ్చా.
వస్తే నేను డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, విమెన్స్ కాలేజీలో. దట్టు ఆ సబ్జెక్ట్ ఏంటి, హోమ్ సైన్స్. హోమ్ సైన్స్ అప్పుడే ఎర్లీ అన్నమాట పీరియడ్. కానీ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి ఆ సబ్జెక్ట్. మీరు ఎంత మంచి సబ్జెక్టు అది. ఇవాళకి నేను చెప్తున్నాను కదా, ఒక హౌస్ వైఫ్ పని లేదు హౌస్ వైఫ్కి అనుకుంటారు కదా, అది చదివితే తెలుస్తుందండి హౌస్ వైఫ్కి ఎంత విలువ ఉంటుందో. ఒక మినీ ఇంజనీర్, ఒక మినీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హౌ మేనేజ్మెంట్, అసలు ఎవ్రీథింగ్ అండి. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వెళ్ళిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదైతే మీరు అభిమానించిన ప్రభుత్వం కావచ్చు, మీరు అనుకున్న నాయకుడు కావచ్చు, ఒక వ్యూ ఉన్న నాయకుడిలాగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి ప్రభుత్వం వచ్చింది, ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఇప్పుడు మాత్రం నాకు అసలు పోలింగ్ వరకు కూడా నాకు నా ఓటు ఉందో లేదో నాకు తెలియదండి. తెలియక చాలా ఇబ్బంది పడ్డా. నన్ను అక్కడికి రమ్మని చెప్పి కబురు చేశారు కానీ నాకు వెళ్ళటానికి కాళ్ళు చేతులు రాలా. సరే, విజయవాడలో ఒక అడ్వకేట్ ఉన్నారు, అది మా బాబు కన్నా చిన్నవాడే, కానీ వాడికి తనకి నేనంటే చాలా ఇష్టం, రవితేజ అని, అదిరి అని. తను ఏం చేశాడంటే జూనియర్ అడ్వకేట్స్ అందరూ వీళ్ళందరూ కలిసి టీమ్ స్వేచ్ఛ అని ఒకటి పెట్టారు. వాళ్ళన్నీ కూడా ఇలాగ పబ్లిక్ పనికి వచ్చే పనులన్నీ చేస్తుంటారు అన్నమాట, పిలిచేయటం కానీ ఏదన్నా కానీ. ఇందులో ఆ రోజున పెట్టిన టాపిక్ ఏంటంటే 2014 నుంచి 2024 వరకు క్రైమ్ రేట్ ఎలా ఉంది, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది, రిజిస్టర్ ఆఫీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దీని గురించి ఒక టాపిక్ అన్నమాట పెట్టి అందరిని ఇన్వైట్ చేశారు. ఆ రోజున నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేను ఇన్వైట్గా మామూలుగా దానికి రమ్మన్నారేమో అని చెప్పి వెళ్ళా. ఎప్పుడది 10వ తారీఖున వెళ్తే నన్ను స్టేజ్ మీద పిలిచారు. నాన్న నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, నాకు అసలు తెలియదమ్మా సబ్జెక్ట్ అని. ఏం లేదంటే మీరు ఏం చెప్పినా వింటారు, చక్కగా వింటారు, అందరూ ఇష్టపడతారు. సరే, నాకు తెలిసింది ఏదో చెప్పాను. చెప్పి అట్లా ఉండగానే గుంటూరు నుంచి భాష్యం స్కూల్ రామకృష్ణ గారు, భాష్యం కాలేజీ రామకృష్ణ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ మీరు ఒకసారి రేపు రావాలి, హైదరాబాద్లో ఉన్నారా అంటే, లేదు సార్ ఇట్లా విజయవాడ వచ్చానంటే, దయచేసి రేపు 11 o'clock కల్లా మన ఆఫీస్కి వచ్చేసేయండి, మా స్టాఫ్ అందరికీ మీరు కొంచెం బూస్ట్ ఇవ్వాలి, మీ స్పీచ్ చెప్పి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయాలి అని చెప్పాను. అంటే సరే వెళ్ళాను. వెళ్తే ఈ ఆనాడు మిమ్మల్ని అది ఇక్కడ నుంచి తన పాప కార్లో పంపించాడు విజయవాడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆనాడు మీ అసలు ఎంత బాగా చూసుకున్నారంటే రామకృష్ణ గారు నా గురించి చెప్పి, ఇలాగ సోషల్ మీడియాలో కేసు పెట్టారు అందరూ ఉండి నేను వెళ్ళంగానే దిగి మీ అప్లాస్. ఇలాగ మీరు నిజంగానే ఏ పార్టీకి చెందని వ్యక్తి, మామూలు ఒక సాధారణంగా ఉండే మహిళా వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని వేధింపులే అటువైపు వెళ్ళేలా చేసాయా, లేకపోతే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి చేసింది సార్? అంతకుముందు దాకా నేను ఏంటంటే, నేను ఏదైనా పార్టీ అని చెప్తే వ్యాపారం చేసుకునే వాళ్ళకి పార్టీలు ఎందుకు అని అంటారు. ఎప్పుడైతే నాకు గేట్లు ఓపెన్ చేసేసారు. అందుకనే నౌ ఐఎమ్ టెల్లింగ్, నేను తెలుగుదేశం, కంప్లీట్లీ తెలుగుదేశం. నాకేం అందులో సభ్యత్వాలు ఏం లేవు. ఐ సపోర్ట్ సార్ తెలుగుదేశం. ఇలాగ ఎన్ని కేసులు, మై లాస్ట్ బ్రెత్. ఎన్ని కేసులు పెట్టారండి మీ మీద? ఒక్కటే సార్. ఇంకా నంబర్ ఆఫ్ కేసెస్ ఏం లేవు. ఆ ఇంపాక్ట్కి వాళ్ళు దడిచారు సార్. ఇలా అయిందా, ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా కేసులు? అంటే నాకు తెలిసి ఏదో నంబర్ వేసి సమన్స్ సర్వీసెస్ దీంట్లో ఉన్నారు, సంజయ్ గారు వచ్చిన తర్వాత అని అన్నారు సార్. మరి ఐ డోంట్ నో, ఆ ఫ్యాక్ట్ అయితే నాకు తెలియదు. ఐ హర్డ్ అదే ఇలాగ కేసు బిగిన్ అవ్వచ్చు అని, కానీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి దాని గురించి పట్టించుకోకపోవచ్చు, విత్డ్రా చేసేయచ్చు, గవర్నమెంట్ మారింది కాబట్టి. ఐఎమ్ హోపింగ్. ఇలాగ ఇప్పుడు శంకర విలాస్ మీరు కలగన్నది మీ మామగారు స్వయం కృషితో పెట్టింది, బలవంతంగా మీ దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు, ఇలా దానికోసం ఆలోచిస్తున్నారా? అది నాకు ఎలా జరుగుతుంది అనేది నేను ఐ కెనాట్ డిసైడ్ అండి. ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా నాకు ఎలా కోఆపరేట్ చేస్తారనేది తెలీదు. దాన్ని నేను ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేనండి. ఎట్లా వెళ్తుంది దాని మీద నాకు ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. అంటే లీగల్గా ఉన్నాయండి ఏమైనా ఫైట్స్ ఏమైనా ఉన్నాయి? లీగల్ ఏం లేదు సార్. రాసుకున్న దాని ప్రకారం నాకు రెమ్యునరేషన్ అది ఇస్తామన్నారు. రెమ్యునరేషన్ అది ఏమేమి ఉంటలేదు, 3 ఇయర్స్ బట్టి కూడా ఏయో రీజన్స్ చెప్తున్నారు అదని ఇదని. ఏ విధంగా కూడా నాకు న్యాయం అనేది శంకర విలాస్ నుంచి జరగాలి సార్. అంతే కదా మీ సిగ్నేచర్, అది మీకు శంకర విలాస్ అనేది ఒక సిగ్నేచరు. మీ 75 ఏళ్ల పాటు ఒక చరిత్రను తీసుకొచ్చే దాన్ని మీరు అందులో కూడా మీరు కష్టపడి నడిపింది. పెద్దవాళ్ళందరూ కూర్చుంటే కనుక తేలిపోతుంది సార్. కూర్చోబెట్టి ఏమైనా ఇప్పుడు ప్రభుత్వం మారింది ఏమైనా వాళ్ళ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? నేను ఇప్పుడు కోర్టులకి వెళ్ళి ఫైట్ చేసేంత శక్తి నాకు కూడా లేదు సార్.
అది మానవత్వంతో నా గురించి కూడా ఆలోచించాలి అనేది మాత్రం కోరుకుంటున్నాను. ఏమంటున్నారు, ఒక స్టేజ్లో మిమ్మల్ని చూశారు, ఇప్పుడు ఈ స్టేజ్ వరకు చూస్తున్నారు, ఆ ఒడిదుడుకు నుంచి కొంచెం బయటపడుతున్న పరిస్థితి చూస్తున్నారు, మీ పిల్లలు ఏమంటున్నారు, లేకపోతే మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరూ ఏంటంటేనండి, అక్క నీ మనసుకి ఏది నచ్చితే అది చేయి. పిల్లలు కూడా? పిల్లలు కూడా. మీ పిల్లలు కూడా? మా పాప కూడా, మా బాబు. నీ మనసుకి ఏది నచ్చితే అది చేయమ్మా, నీ నువ్వు చెప్పినట్టుగా నీకు నువ్వు ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా మనం నిలబడగలం అనేది నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది. నీ మనసుకు నచ్చినట్టే చేయమ్మా అని చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను సార్. ఆ రోజు ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఎంతమంది ఉన్నారండి చదువులో పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు అండి, ఇద్దరు మనవరాళ్ళు, మా బాబు పిల్లలు అన్నమాట. వాళ్ళు ఇద్దరు మంచి బాగా చదువుతారు. పాప జేఈఈలో అడ్వాన్స్డ్ను నిన్న మొన్న జరిగిన మెయిన్స్ రెండిట్లోనూ క్వాలిఫై అయ్యిందండి పాప, చిన్న పాప. పెద్ద పాప చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీలో చేరింది లాస్ట్ ఇయర్. అదనమాట, ఇక వాళ్ళ చదువులు ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరగాలని కోరుకుంటున్నానండి. నా జీవిత జయం అది. ఒక 5 ఏళ్ల కాలంలో మీలాంటి వాళ్ళు అనేక మంది, అంటే పార్టీలతో సంబంధం ఉన్నా లేకపోయినా వ్యాపారాలు చేసుకున్నా అనేక కేసులు పెట్టారు, అక్రమంగా వాళ్ళని నిర్బంధించారు, జైలు పాలు చేశారు, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పరిస్థితి వచ్చింది. ఎలా చెప్తారు మీరు ఒక సామాన్యురాలిగా, మీరు ఎలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని? నేను ఒకటి ఆ రోజున ఎక్స్పెక్ట్ చేశాను సార్, నన్ను చేశారు చూసారా, వాళ్ళు వచ్చిన పద్ధతి చూసి నేను అనుకున్నా ఇలాంటి సిచ్యువేషన్ బాబు గారు కూడా తెస్తారని చెప్పి నాకు అర్థమైపోయింది అప్పుడే. ఆ రోజునే అర్థమైపోయింది. నేను చెప్తానే ఉన్నాను అన్నమాట, చాలామంది చెప్పారు. బాబు గారిని కూడా ఇబ్బంది పెట్టకుండా మాత్రం వదిలిపెట్టరు, బాబు గారిని తప్పకుండా ఇబ్బంది పెడతారు, లోకేష్ని బాబు గారిని ఇద్దరిని ఇబ్బంది పెడతారని చెప్పి అలానే వాళ్ళని పెట్టారండి. నిజంగా వాళ్ళు పడిలేసిన కెరటాలని నిజంగా ఫీనిక్స్ పక్షి ఉంటుంది చూసారా, అదే దానికి ఉదాహరణ ఆయన. నిజంగా వాళ్ళ ప్రతి మనిషి కూడా దేవుడి పక్కన కాదు, దేవుడి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకోవాలి వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం. ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదండి. అంటే అమరావతి మరీ పూర్తి అయిపోతుంది, అన్నీ అసలు అందరూ వచ్చేస్తారు చూడండి, మళ్ళీ ఆయనకి స్ట్రాంగ్ అయిపోతుంది ఈసారి, దానికి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడు వాళ్ళు జనం కూడా మనం ఎవరిని ఎవరికి ఓట్ వేయాలి అనే జ్ఞానం కూడా వాళ్ళకి బాగా వచ్చేస్తుంది. ఇప్పటికే వచ్చింది, చాలామంది కూడా రియలైజ్ అయ్యారండి, తప్పు చేసామనే రియలైజ్ అయ్యారు. మనం చేసి మన కన్ను మనమే పొడుచుకున్నాము, ఒక ఛాన్స్ ఇచ్చి మన కన్ను మనమే పొడుచుకున్నాము. ఎవరైనా ఏం కోరుకుంటారు సార్? మనుషుల్ని కోరుకోరు సార్, పరిపాలనే కోరుకుంటారు. రంగనాయకం గారు, మీలాగా అక్రమ కేసుల్ని నిర్బంధాలని ఎదుర్కొన్న వాళ్ళకి ధైర్యంగా ఉండమని ఏ విధంగా చెప్తారు మీరు? ఏం లేదండి, ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ధైర్యంగా ఉండటం అంటే మన ధైర్యం మన పరిపాలకులే, మన పాలకులు మన వెనకాల మన కొమ్ము కాస్తున్నంతసేపు మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఒక కీలకమైన విషయం చెప్పారు, ఆ రోజున మీ దగ్గరికి సిఐడీ అధికారులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు కావచ్చు, వాళ్ళ బెదిరింపులు కావచ్చు, ఇది ఇంకా పెద్ద నాయకులను కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అంటే పోలీసులు ఇంత పక్షపాతంగా లేకపోతే సిఐడి కావచ్చు పక్షపాతం అంటే ఉండడాన్ని ఏ విధంగా చూడాలి, అంటే అధికారులు మనం వేరేగా చూస్తాం. వాళ్ళల్లో ఎటువంటి భరోసా వచ్చేసిందంటేనండి, ఇహే గవర్నమెంట్ ఎప్పటికీ వీరే ఉంటారు అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. వాళ్ళలో అలాంటి ఒక గుడ్డి నమ్మకం ఏర్పడిపోయింది, మనం ఏం చేసినా కూడా ఏం అవదు, ఎప్పటికీ మనం వచ్చేసాం, ఇంకా వెళ్ళదు, ఆ నెలలు ఈయనే ఉంటారు అనే ధైర్యంతో చేసిన పనులు ఇవన్నీ. కానీ ప్రజలు ఇంత ఎటువంటి తీర్పు ఇస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజలు పిచ్చోళ్ళు కాదండి, నిజంగా నేను ఎంత ఆనందంగా ఉందంటే నాకు అసలు ప్రజల్లో ఇంత మార్పు చూస్తాను అని నేను అనుకోలేదు సార్. నేను ఎంతసేపు ప్రజల గురించి ఆలోచించాను. మీ ఇష్యూలో కేవలం ఫేస్బుక్కేనా లేకపోతే మిగతా కుట్రలు ఏమైనా ఉన్నాయి అనిపిస్తుందా మీకు? ఎందుకంటే అంటే నేనుగా అందరికీ తెలియడానికి మా కారణం మాత్రం ఫేస్బుక్ సార్. ఫేస్బుక్ అనేది ఏంటంటే ఒక మంచి ప్లాట్ఫామ్, దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకుంటే చాలా సమస్యలు ఇదవుతాయి, సొసైటీ బాగుపడుతుంది. ఇలాగే ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆ రోజున మీరు ఒక అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలని ఒక మానవతా దృక్పథంతో మీరు ఆ రోజున పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా రంగనాయకం గారి దృక్పథం అలాగే ఉంటుందా, ఏమైనా చేంజ్ అవుతుంది? అలాగే ఉంటుంది సార్. నేను బాబు గారిని కూడా అడుగుతాను సార్, ఒకసారి వాళ్ళ ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో వాళ్ళు దే నోటెడ్ ఇట్, నాకు తెలిసినంత వరకు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ కూడా బాబు గారి డైరీలో తప్పకుండా ఉంటుంది, పట్టించుకుంటాను అని. ఎందుకంటే ప్రతి చోట ఉన్న సమస్యలన్నీ వాళ్ళు నోట్ చేసుకున్నారండి, తప్పకుండా ఎల్జీ పాలిమర్స్ కూడా బాధితులకు కూడా మంచి జరుగుతుందండి.
చేస్తారు, తప్పకుండా చేస్తారు. మీరు ఆయన దృష్టికి తీసుకెళ్తారా? ఎందుకంటే తీసుకెళ్తాను సార్, నా అవకాశం, నాకు బాబు గారితో మాట్లాడే అవకాశం కనుక వస్తే నేను తప్పకుండా అడుగుతాను సార్. చివరిగా చెప్పండి రంగనాయకం గారు, ఎప్పుడు అంటే ఆ రాష్ట్రాన్ని విడిచి ఇంకా రాను అని ఇక్కడికి వరకు వచ్చారు, తెలంగాణ రాష్ట్రాన్ని చేరుకున్నారు, ఇప్పుడు మీరు అనుకున్న పరిస్థితులు అంటే ఏదైతే మిమ్మల్ని టార్గెట్ చేసిందో వేధించిందో ఆ ప్రభుత్వం లేదు, మీరు అనుకున్న మంచి లక్ష్యంతో నా ప్రభుత్వం వచ్చిందనుకుంటున్నారు, ఎప్పుడు వెనక్కి వెళ్ళబోతున్నారు? నా డెస్టినీ ఎలా ఉందో తెలియదు సార్, ఇంకాను ఎట్ టు డిసైడ్. నేను అక్కడికి వెళ్ళి చేసి అక్కడికి వెళ్ళినా ఇక్కడ కూర్చున్నా చేసేది ఏమీ లేదు, ఖాళీగా ఉన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి ఒక జరిగిన పాలిమర్ కేసులో, ఎల్జీ పాలిమర్ కేసులో ఒక చిన్న సానుభూతితో చెప్పిన పెట్టిన మాటలు, వాళ్ళకి న్యాయం జరగాలని చేసిన ప్రశ్నలు ఒక జీవితాన్ని ఎంతవరకు తీసుకొచ్చాయో చూసాం. ఇప్పుడు రంగనాయకమ్మ గారికి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని విడిచిపెట్టిన పరిస్థితి వచ్చింది, ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయా లేదో తెలియని ఆ పరిస్థితి, మరి ఇప్పుడు మారిన తర్వాత ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోబోతుంది, ఆవిడ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది, చూడాల్సింది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe BigTV channel.